ఈ టైంలో ఎవడరా బాబు సోజిగాడు. హలో ఎక్కడ బే మావా, నీకోసం మా ఇంటి బయట రెడీగా ఉన్నారా? రే పొద్దు పొద్దున్నే మొహం కడకుండా అబద్ధాలు చెప్పకరా, వాసన ఎక్కడ కొడుతుంది. ఓ మావా 2 మినిట్స్ రా, వచ్చేస్తా. రే కంగారేం లేదు, ఇప్పుడన్నా మొహం కడుక్కున్నారా బాబు? ఓకే మామా, ట్రై చేస్తా. ఏంటి డెంగారాడు, ఎంతసేపు అయితేరా బాబు, చెత్తనా డాష్ గాడు నారా బాబు, త్వరగా చేసిన చెయ్యాలి కానీ లే. ఈ మధ్య అమ్మాయిల ఫాలోయింగ్ మనకు బాగానే పెరిగింది. అబ్బా ఏదో ఫ్లోలో అన్నారా. రేయ్ రేయ్ పదా పా పదా. రే ఆ పిల్ల పార్క్ లోపలికి వెళ్ళింది అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ లవ్ దర్వాజా మూసేసి పద. అరే అది నోరా హుసేన్ సాగర్ డోరారా, పద వెళ్దాం. ఎక్కడా ఏది ఇది, ఎక్కడుంది, ఎక్కడున్నావా బాబు, కనబడవే. ఈ చెట్టు దగ్గర ఏమైనా ఉందా చూద్దాం. బా ఎక్కడ కనబడట్లేదు, మిస్ అయిపోయింది. ఈ త్వర ఏంటి, ఎంత ఉంది ఈ త్వరలో చూద్దాం ఉండు. ఇటు ఏమైనా ఉందా కనబడమ్ మా తల్లి, నీకు దండం. ఏంటి ఇక్కడ 2 స్తంభాలు ఉన్నాయి. ఓ మనిషి కాళ్ళా, సారీ 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 మామా. దొరికింది 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 దొరికింది. మచ్చా నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? అరే బాబు నన్ను సంపకరా. ఈ లోపు నన్నేం చేయమంటావు? అరే బాబు అక్కడికి వెళ్ళి ఆ క్యాండిల్ ఏదో మేస్తా ఉండరా. ప్రొడ్యూసర్ నువ్వేగా, బిల్లు కట్టేది నువ్వేగా. సరే సరే వెళ్ళరా. థ్యాంక్స్. హలో, హాయ్, ఐఎమ్ మణి. మనీష ఏంటండి వచ్చిన పని చూస్తున్నా, మీరు మమ్మల్ని చూసి తెగ నవ్వుతున్నారే. అది నాకు మీరు మీ ఫ్రెండ్ చేసిన యాక్షన్ చూశాను, దట్స్ ఇట్. ఓ అదే, మీతో మాట్లాడదామని. అవునా, ఎందుకు? ఏమీ లేదండి, మీరు ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? లేదు, జస్ట్ క్యాజువల్ గా వచ్చాను. మరి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చారా? చిచి చియా అంటే మీరు? అంటే నా గర్ల్ ఫ్రెండ్ లేదండి. మీరెందుకు వచ్చారు? మీకోసం. వాట్, ఎందుకని? ఇందాక మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరే నా దేవత. నా గుండెల్లో గుడి, చర్చ్, మసీద్ కట్టని మాత్రం చెప్పు, ఎందుకంటే మా డైరెక్టర్ గారు అంత టైం ఇవ్వలా అనే డైలాగులు. సో స్ట్రైక్గా పాయింట్కి వచ్చేస్తా. ఐ లవ్ యూ. థ్యాంక్స్, టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా ప్రపోజ్ చేసిన వే ఆఫ్ టాకింగ్ అండ్ ప్రపోజల్ స్టైల్ కూడా నచ్చింది. బట్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ లవ్ రైట్ నౌ, సో ప్లీజ్. మై బ్యాడ్ లక్, ఓకే బాయ్. ఓయ్, యాక్చువల్లీ నా దగ్గర వెహికల్ లేదు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఫస్ట్ ట్రైల్కి అమ్మాయిలు ఎందుకు పడతారులే. థ్యాంక్స్ దేవుడా. అవును, మీతో పాటు మీ ఫ్రెండ్ ఉండాలి కదా. అవును కదా, ఒక్క నిమిషం. హలో, రే నీ అంకమ్మ, ఏం ప్రొడ్యూసర్ రా నువ్వు, బిల్లు కడతాను బుక్ చేస్తావా, తొందర రారా బాబు, ప్లీజ్ రా. నీకుందిరా, ఈడొకడో నా పాలిట రంకు మొగుళ్ళ తయారయ్యాడు, అదిగో.
నలభై ఏళ్ళు కట్టడు కాబట్టి బతికిపోయావు. రే తను మనీష్, నువ్వు మనిషి వారా? నీ హే పదరా, సరెంట్కి వెళ్ళిపోపో. అవును నిన్న ఒకటి అడగచ్చా? నేను నీకు ఫస్ట్ ప్రపోజ్ చేశా, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నావు. అవును. మరి సడన్ గా ఏంటిది నన్ను పిలిచి ఇంటి దాకా డ్రాప్ చేయమని చెప్పావు? క్యూ? అరే బాబా, మనం ఎవరినైనా చూడదనే వాళ్ళేంటో డిసైడ్ చేయలేం. ఇంతకు ముందు వరకు నువ్వెవరో కూడా నాకు తెలియదు. నీ పాటికి నువ్వు వచ్చావు, చూసావు, మాట్లాడావు, ప్రపోజ్ చేసావు. మరి నువ్వేంటో నాకు తెలియాలి కదా. నేను నో చెప్పగానే నువ్వు వేరేలా రియాక్ట్ అవ్వకుండా నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోయావు. అందంగా ఉండే లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళతో హ్యాపీ కదా. ఎవరికైనా ఇంతకు మించి ఏం కావాలి? వామ్మో, దూరం నుంచి చూసి నువ్వు చాలా సైలెంట్ అనుకున్నా. మామూలుగానే కాదు బాబు, అమ్మాయిలం కదా, ఆ మాత్రం ఉండాలి.